హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను చాలామంది ఎంసెట్ సీట్ అలాట్ అయిన తర్వాత రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు మన జైపాల్ లాండే బ్రదర్ ఆల్రెడీ చాలా అంటే చాలా వీడియోస్ రెగ్యులర్ చేసి ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు, క్లారిటీ కూడా ఇస్తూనే ఉన్నాడు. సో మీరు అందులోకి వెళ్ళి అతని ఛానల్స్ అప్రోచ్ చేసినట్టయితే మీకు ప్రతి ఒక్క డౌట్కి క్లారిటీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అతను కంప్లీట్గా బీటెక్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. సో అతను చేస్తూ ఉన్నాడు అంటే ఈ అలాట్మెంట్ ఎట్లా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేది. సో ఇక్కడ నన్ను అడిగే వాళ్ళు ఏంటంటే క్వశ్చన్స్ మీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారో అందులో ఉన్న కింద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివినట్లయితే మీకు నన్ను అడగాల్సిన పనే లేదు, అంత డేటా అందులోనే ఉంటుంది. కాబట్టి అది చదవండి, చదివిన తర్వాత మీకు అర్థం కాకపోతే అడగొచ్చు. సో చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ అప్లై చేస్తే ఫస్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా అని. ఉండదు, సెకండ్లో అలాట్ అయితే ఫస్ట్ది ఉండదు. బట్ సెకండ్లో అలాట్ కాకపోతే ఫస్ట్దే ఉండిపోతుంది. అండ్ ఫస్ట్లో ఫీజు కట్టిన తర్వాత సెకండ్లో మళ్ళీ కట్టాలా వద్దా అనేది. సపోజ్ ఫస్ట్లో మీరు 90,000 కట్టారు, సెకండ్ ఫేజ్లో మీకు వచ్చింది 100,000, ఆ 10,000 కడితే చాలు. మీరు కట్టిన ఫస్ట్ 90,000 ఏమవుతుంది, ఆ 10,000 ఏమవుతుందని అన్నీ మనకి ఎంసెట్ కన్వీనర్కి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు ఎక్కడ అలాట్ అవుతుందో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఓకే, మీకు క్లారిటీగా ఇట్లా అర్థమైతే మీకు చాలు. తర్వాత మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయింది, నేను జాయిన్ అవ్వదలుచుకోలేదు, సెకండ్ ఫేజ్కి వెళ్ళదలుచుకోలేదు, సో వెళ్ళిపోండి, డైరెక్ట్ వేరే కాలేజీకి వెళ్ళి మీకు నచ్చిన కాలేజీలో క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోండి. బట్ ఇక్కడ టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్లో మీరు క్యాన్సిల్ చేసుకుంటేనే మీకు మనీ అనేది రిటర్న్ వస్తాయి. అది కూడా 2 నెలలకో 3 నెలలకో వస్తాయి, ఒక్కోసారి 10 రోజులకి రావచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీరు మనీ లేవు అనుకుందాం, సో అట్లా వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మనీ పే చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆ జాయినింగ్ ఆర్డర్ మీరు తీసుకోవాలి. అప్పుడే మీరు సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారు. 10,000 20,000 కట్టి తర్వాత కడతానంటే వర్కౌట్ కాదు. సో ఇప్పుడున్న సిస్టమ్ అది. కాబట్టి ఏదైనా సరే మీరు క్వశ్చన్ అడిగే ముందు కింద ఇన్స్ట్రక్షన్ చదివినట్లయితే మీకు క్లారిటీగా ఇస్తుంది. ఎన్ని ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అండ్ స్పాట్ ఫేసింగ్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా సీట్స్ భారీగా మిగిలినట్లయితే ఖచ్చితంగా ఇంకొక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనౌన్స్ చేస్తారు. అది మనకి రెగ్యులర్గా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. మీరందరూ ఏపీఎంసెటా టీఎస్ఎంసెటా ఎవరైనా సరే మీ రెస్పెక్టివ్ వెబ్సైట్ని చూసుకొని అందులో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఆల్రైట్, సో మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంటాయి, అవి కూడా చూస్తూ ఉండండి ఖచ్చితంగా. ఆల్రైట్, ఎప్పుడు యూట్యూబ్ మీద గూగుల్ మీద ఆధారపడకుండా అఫీషియల్ వెబ్సైట్ తెలుసుకొని వాటిని చూస్తూ ఉండండి. మా వంటి వారి మీద ఆధార్ ఎంత పడాలో అంతే పడండి. ఆల్రైట్, ఇంకా ఏపీలో కాలేజ్ లిస్ట్ అప్డేట్ చేయండి అన్న, ఏపీలో కూడా కాలేజ్ లిస్ట్ తయారు చేయండి అని రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఏపీలో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది ఏపీఎంసెట్ వెబ్సైట్లో పెట్టలేదు. పెట్టిన తర్వాత నేను మ్యాక్సిమం నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఖచ్చితంగా తయారు చేసి పెడతాను. అవిష్, నేను మంచిగానే తయారు చేస్తాను అనుకుంటున్నాను, లేదంటే ఏదో ఒక ఇది ఆధారపడి ట్రై చేస్తాను. ఓకే, గుడ్ లక్. సో ఈ రకరకాల క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిటీ కావాలంటే రెగ్యులర్గా జైపాల్ లండే ఛానల్ని ఫాలో అవ్వండి. తను ఎవ్రీడే మీకోసమే కష్టపడుతూ ఉన్నాడు, వర్కౌట్ అయింది. నేను ఎవ్రీడే కష్టపడను, నాకున్న టైంలో నేను టైం సెట్ చేసుకొని కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఆల్రైట్, సో ఐ విష్ యూ గుడ్ లక్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సక్సెస్ఫుల్గా కొట్టేసి సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో, అండ్ ఆల్ ద బెస్ట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ ఫదర్ లైక్. మళ్ళీ ఒక మంచి వీడియో వరకు బాయ్ గైస్.